మల్టీగ్రెయిన్ అంబలికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మల్టీగ్రెయిన్ పిండి, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, పెరుగు మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్సే. అయితే మల్టీగ్రెయిన్ ఆట అనేది మన దగ్గర ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మల్టీగ్రెయిన్ అంటే ఇక్కడ ఏంటంటే గోధుమ మెయిన్ బేస్ ఉంటుంది, గోధుమతో పాటు ఇతర గ్రెయిన్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే నేను మల్టీ మిల్లెట్స్ ఉపయోగించిన అటువంటి పిండి తీసుకున్నాను. కొంచెం అంటే ఫాక్స్ టెయిల్ అంటే కొర్రలు, తర్వాత కొంచెం అంత రాగి, తర్వాత కొన్ని అరికలు అట్లా మిక్స్ చేసినటువంటి పిండి అన్నమాట. కొంత జొన్న పిండి కూడా ఇందులో మిక్స్ అయ్యింది. సో ఈ అన్నీ మిక్స్ అయ్యేటప్పటికి ఏంటంటే ప్రతి మిల్లెట్ లేకుంటే ప్రతి గ్రెయిన్ ఏంటంటే ఒక కాంపోజిషన్ ఉంటుంది. వాటి కార్బోహైడ్రేట్ కాంపోజిషన్, తర్వాత వాటి ప్రోటీన్స్, ముఖ్యంగా ఆ ప్రోటీన్లో కూడా అమినో యాసిడ్ కాంపోజిషన్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కొన్నాట్లో డిఫరెంట్గా ఉంటుంది, కొన్నాట్లో ఇంకొక రకంగా ఉంటుంది. అందులో ఉన్నటువంటి అమినో యాసిడ్ కాంపోజిషన్ అనేవి ఒక్కొక్క గ్రెయిన్లోని ఒక్కొక్క రకంగా ఉండటం వల్ల మనము ఈ మల్టీ గ్రెయిన్ అనే అంటే అన్ని రకాల గ్రెయిన్స్ ఉపయోగించేటప్పటికి ఏంటంటే కాంప్లిమెంట్ అవుతాయన్నమాట. ఒక దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు, ఇంకో దాంట్లో ఉన్నది ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. ఆ విధంగా మనము అది కాంప్లిమెంట్ చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా అమినో యాసిడ్స్ ఎక్కువగా కాంప్లిమెంట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఏంటంటే ప్రోటీన్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంబెల్లోంచి మనం తీసుకునే ప్రోటీన్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మనం ఉపయోగించేది చాలా తక్కువ క్వాంటిటీ పిండి కాబట్టి. కానీ ఆ కొంచెంలో కూడా మనకి ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోటీన్ అనేది వస్తుంది అన్నమాట. సో మనము ఫస్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకుందాం. నెక్స్ట్ ఏంటంటే వాటర్ యాడ్ చేద్దాం. సో అంబలి ఎంత అంబలి మనము చేస్తున్నాం అనే దానికి అంత వాటర్ మనం యాడ్ చేస్తాము. సో నీళ్లు బాయిలింగ్కి పెట్టేసేసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఈ మల్టీగ్రెయిన్ ఆట అంటే మల్టీగ్రెయిన్ పిండిని ఫస్ట్ కొంచెం అంత వాటర్లో కలుపుకోవాలన్నమాట. జనరల్గా మనము స్టార్చ్ పెట్టడానికి లేకపోతే రాగి అంబలి చేసుకున్నప్పుడు లేకుంటే రైస్ పిండితో కూడా మనము అంబలి తయారు చేసుకోవచ్చు. అంటే వరి పిండి అన్నమాట, బియ్య పిండితో కూడా అంబలి తయారు చేస్తాం కదా, అప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి మనము ఫాలో అవుతాము. సో సేమ్ పద్ధతి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనము మల్టీగ్రెయిన్ ఆట తీసుకుంటున్నాం, మల్టీగ్రెయిన్ పిండిని తీసుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే మనకి ప్రోటీన్ క్వాలిటీ అనేది చక్కగా పెరుగుతుంది, హై క్వాలిటీ ప్రోటీన్ అవుతుంది. ఎందుకంటే ఒక గ్రెయిన్ నుంచి ఒక గ్రెయిన్ అమినో యాసిడ్ కాంప్లిమెంట్ అవుతూ ఉంటుంది కాబట్టి క్వాలిటీ పెరుగుతుంది. సో ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇంకొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇందులో ఏంటంటే కొంచెం అంత వీటిని కూడా నేను కొంచెము డైరెక్ట్గా యాడ్ చేయకుండా కొద్దిగా చిన్న చిన్నగా కట్ చేసేస్తాను. కరివేపాకుని ఫస్ట్ కరివేపాకు యాడ్ చేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుందాము. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట కరివేపాకు యాడ్ చేసేటప్పటికి. తర్వాత కొంచెం అంత ఇంగువ, జస్ట్ ఒక పించ్, ఇలా ఒక పించ్ ఇంగువ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనము క్వాంటిటీ ఎక్కువైనా కూడా ఏంటంటే మనము పిండి అనేది తక్కువ ఉపయోగించుతాం కాబట్టి చాలా తక్కువ ఇంగువ అవసరమవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి మల్టీగ్రెయిన్ మిశ్రమం. దీన్ని చక్కగా క్రీమీగా కుక్ చేసేసుకోవాలి. సో ఆల్రెడీ క్రీమీ లుక్ వచ్చేసింది దీనికి, కొంచెం అలాగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే పెరుగు రెడీ చేసుకుందాం. సో ఒక కప్పు పెరుగు, మనకి ఎంత కావాలో అంత పెరుగు యాడ్ చేసుకోవచ్చు. ఈ పెరుగుకి కావలసినంత ఉప్పు, అంటే పెరుగుకే కాదు ఇప్పుడు ఇది ఇందులో యాడ్ చేస్తాం కాబట్టి అంబలికి కూడా ఎంత ఉప్పు అవసరమవుతుందో అంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే దీన్ని మనము చక్కగా కొంచెం అంత వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ కాదు కానీ
కొంచెమంత వాటర్ యాడ్ చేసి బ్లెండ్ చేసుకుందాం. ఇది చక్కగా థిక్గా అయిపోతుంది కదా, ఇంకొంచెం వాటర్ యాడ్ చేద్దాము. చాలా చాలా ఎక్సలెంట్ అంబలి అన్నమాట, చాలా ఎక్సలెంట్ సూప్ లాగా, సూప్ టైప్ లాగా అన్నమాట. ఇది పిల్లలకి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మంచి ఎనర్జీ వస్తుంది, ఒక మంచి క్వాలిటీ ప్రోటీన్ వస్తుంది, బి వైటమిన్స్ కూడా ఇందులోంచి చక్కగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనము దీన్ని బ్లెండ్ చేసేసుకుందాం. పెరుగు, ఉప్పు, సో బ్లెండ్ చేసేసుకున్నాం కదా. ఇది చక్కగా కుక్ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. మనం ఇది ఆఫ్ చేసేసిన తర్వాత ఇందులో పెరుగు మిశ్రమాన్ని మిక్స్ చేసేసుకుంటాం. సో చక్కటి అంబలి రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలాగ ఇచ్చేసేయచ్చు, ఒకవేళ అవసరము లేదు వేడిగా తీసుకోను వామ్గా తీసుకోను అని అంటే కనుక ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి ఇవ్వచ్చు. ఇంకొక మెథడ్ ఏంటంటే, ఇప్పుడు అంబలి ఇలాగ మనం చక్కగా క్రీమీగా రెడీ చేసుకున్నాం కదా, ఈ వీటిని కొంచెము ఒక ఐస్ ట్రేలో వేసేసి చిన్న క్యూబ్స్ లాగా తయారు చేసుకుని అంబలి తయారు చేసినప్పుడు ఆ క్యూబ్స్ ఇందులో యాడ్ చేసేసి ఇస్తే కనుక చల్లటి అంబలి తాగుతారనమాట. అది కూడా పిల్లలకి చక్కగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఉప్పు ఉండటం తర్వాత కరివేపాకు ఇంగువ ఫ్లేవర్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. మజ్జిగ వేసేటప్పటికి ఏంటంటే మంచి వాల్యూమ్ రావటము, పోషక విలువలు అనేవి చాలా ఎక్సలెంట్గా పెరగటము, చాలా చాలా చక్కటి పానీయం అన్నమాట. సమ్మర్ టైంలో తప్పనిసరిగా మీ పిల్లలకి వారానికి ఒకసారన్నా ఇది చేసి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, పడుకునే ముందు ఒకటి, అలాగా రకరకాల పానీయాలు ఈ సమ్మర్ టైంలో మీ పిల్లలకి చేసిస్తే కనుక వాళ్ళకి డీహైడ్రేషన్ రాదు, ఫీవర్ అనేది రాదు, జలుబు అనేది రాదు, రక్త విరోచనాలు అనేవి కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. సో సర్వ్ చేసుకుందాం. సో మల్టీగ్రెయిన్ అంబలి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. మల్టీగ్రెయిన్ అంబలికి కావాల్సిన పదార్థాలు, మల్టీగ్రెయిన్ పిండి, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, పెరుగు. తయారీ విధానము, ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో నీళ్లు వేసి అవి మరిగిన తర్వాత కరివేపాకు ముక్కలు, కొద్దిగా ఇంగువ కలిపి పెట్టుకున్న మల్టీగ్రెయిన్ మిశ్రమం వేసి దగ్గర పడే వరకు మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అందులోనే బ్లెండ్ చేసుకున్న పెరుగు ఉప్పు మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మల్టీగ్రెయిన్ అంబలి రెడీ.